రాష్ట్ర పవర్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియామకమైన సిరిసిల్ల పద్మశాలి నేత గూడూరు ప్రవీణ్ ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం ప్రతినిధులు సన్మానించారు. సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రతినిధులు గూడూరు ప్రవీణ్ నివాసంలో ఆయనను శాలువాతో సత్కరించారు. సిరిసిల్ల పద్మశాలి నేతకు రాష్ట్ర స్థాయి పదవి కల్పించిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. जय मार्कंडेय जय चैतन्ना जय चैतन्ना ఈ రోజు సిరిసిల్ల పద్మశాలిలకు యావత్ సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఒక శుభ దినంగా భావిస్తున్నాం. ఎందుకంటే సిరిసిల్ల పద్మశాలిలకు రాజకీయ అవకాశాల విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి అవకాశాలు ఇప్పటివరకు కూడా సిరిసిల్ల పద్మశాలి సమాజానికి రావడం ఇన్నేళ్ళ పద్మశాలిల కల ఈ రోజు నెరవేరింది. ఈ కల సాకారం కావడానికి మా అన్నగారు గురు ప్రవీణ్ గారికి ఈరోజు టెక్స్టైల్ పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, మరి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు వారందరి సహకారంతో వారి వల్ల మన టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నియమించిన మన ముఖ్యమంత్రి వర్యులకి యావత్ సిరిసిల్ల పద్మశాలి సమాజం పక్షాన మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ.